మనం ఏ విధంగా చూద్దాం, మెగా ఫ్యామిలీకి భారతీయ జనతా పార్టీ నమస్తే దగ్గర అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఎందుకంటే మెగాస్టార్ ఆశీస్సులతోనే ముందడుగు వేయబోతున్నారు అనుకోవచ్చా? ఏదైతే నిన్న సోము వీర్రాజు గారు వెళ్ళి గౌరవ చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారు దాదాపుగా ఏదైతే ఒక మెగాస్టార్ గా ఉంటూ మన సోము వీర్రాజు గారికి మంచి మిత్రుడు, వారిద్దరికి మధ్య మంచి మిత్ర సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిశారు. కలిసి ఏం మాట్లాడారు ఏమనేది వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలు. ఇప్పటికైతే సోము వీరాజు గారు మాత్రం 2024లో బీజేపీ అధికారంలోకి రావాలని చిరంజీవి గారు అన్నారని చెప్పి ఒక అఫీషియల్ గా చెప్పడం జరిగింది. కానీ చిరంజీవి గారి నుంచి ఎటువంటి స్టేట్మెంట్ అయితే అఫీషియల్ గా రాలేదు. నెంబర్ 1 పాయింట్. గతంలో చిరంజీవి గారు 2 సార్లు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి సతీ సమేతంగా వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారంటే, ఇక్కడికి వచ్చి ఆయన చిరంజీవి గారు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ తో మాట్లాడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయి, ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరి రాబోయే తరాలు అంటే దాదాపుగా 2-3 టర్ములు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు ఆకాంక్షించడం జరిగింది. ఆకాంక్షించి జగన్మోహన్ రెడ్డి గారికి కితాబ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఏదో సోము వీరాజు గారు కలిశారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి 2024లో అధికారంలో చేపట్టాలని చెప్పి చిరంజీవి గారు ఆకాంక్షించినట్టుగా బయట చెప్పడం జరిగింది. ఏదైతే చిరంజీవి గారి నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు కూడా ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఒకటి. రెండవది, ఈరోజు జనసేన బీజేపీ పొత్తు, జనసేన బీజేపీ 2 పొత్తుగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఒకటిగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఒకవేళ చిరంజీవి గారే కనుక 2024లో ఈ 2 పార్టీలు అధికారంలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తే మొట్టమొదట వారి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని పిలిచి, అబ్బ బాబు తమ్ముడు నువ్వు ఏదైతే నీకు నాకు ఒక సీక్వల్ ఇద్దరికి కలిపి ఒక ఏదైతే అనుబంధం ఉందో అన్నదమ్ముల అనుబంధం, ఆ రకంగా రాజకీయంగా కూడా ఒకే విధమైనటువంటి పోలికలు ఉన్నాయి, నేను కూడా రాజకీయ పార్టీ పెట్టినా, రాజకీయ పార్టీ పెట్టి ప్రాంతీయ పార్టీని పెట్టి తర్వాత దాన్ని జాతీయ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను, నువ్వు కూడా ఓ రాజకీయ పార్టీని పెట్టావు, పెట్టి దాదాపు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో అటగాయినావు, చంద్రబాబు ట్రాప్ లో నువ్వు ఉండొద్దు నాయన, నువ్వు చంద్రబాబు ట్రాప్ లో ఉన్నంత కాలం నువ్వు ప్రజల్లో నాయకుడిగా ఎదగలేవు అని చెబుతూ నువ్వు జాతీయ పార్టీతో ఈ రోజు నుంచి నువ్వు మలగాలి కాబట్టి జాతీయ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు నువ్వు ముందు స్థానిక పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడే వెసులుబాటు ఉంటుంది, కానీ ఏదైతే జాతీయ పార్టీతో సంబంధాలు పెట్టుకున్న తర్వాత పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ ఫెసిలిటీ ఉండదు. ఎందుకంటే కేంద్రంలో పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా నేరుగా ఫోన్ లో మాట్లాడే సమస్యలు పరిష్కరించడానికి కుదరదు. ఈ విషయాన్ని చెబుతూ తన రాజకీయ అనుభవాన్ని చెబుతూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కొంత రాజకీయ పరివర్తన తెచ్చుకోమని చెప్పి హితబోధ చేస్తూ ఒక 2 లక్షల పుస్తకాలు చదివినానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రైట్ 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 ఒక నిమిషం అండి, రైట్ పాపారావు గారు ఒక నిమిషం, ఆ 2 లక్షల పాపారావు గారు ఈ వీళ్ళ యొక్క మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళ యొక్క కలయికను మనం ఏ విధంగా చూద్దాం, ఎందుకంటే 2024లో ఖచ్చితంగా కూడా ఉమ్మడిగా అధికారంలోకి రావాలంటూ కూడా ఆకాంక్షించారు, నిజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ లో? ఒకటి నిజం సార్, ఈరోజు బీజేపీ అధికారంలోకి రావటం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు, ఎక్కడైనా సరే దేశంలో అసలు అవకాశాలతో ప్రసక్తి లేదు అక్కడ, ఎందుకంటే 0 సీట్లు ఉన్న చోట కూడా అధికారంలోకి రాగలిగినటువంటి చాతుర్యాన్ని చూపించినటువంటి పార్టీ అది, దానిలో సందేహమే లేదు. ఎందుకంటే త్రిపుర లాంటి చోట్ల పార్టీని కలిపేసుకుని తృణమూల్ కాంగ్రెస్ అనుకుంటే కలిపేసుకున్నారు, అసలు మరీ అయితే గోవాలో కాస్త కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడానికి కాస్త లేట్ చేసేసరికి పోయి 10 మంది కాంగ్రెస్, 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మందిని కలిపేసుకుని అక్కడ అధికారం ఉంటుంది. ఒక చోట కాదు, కర్ణాటకలో చూస్తున్నాం, సరే కర్ణాటకలో ఉంటే వాళ్ళిద్దరికీ గొడవలు ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో చూసాం, రాజస్థాన్ లో ఇప్పుడు ప్రయత్నాలు చూసాం, సరే అది బెడ్స్ కొడుతుంది అనుకుంటా. ఏదేమైనా ఏంటంటే బీజేపీ అధికారంలోకి రావడానికి పెద్ద కార్యక్రమం అక్కర్లేదు, వాళ్ళు చేయదలుచుకుంది వాళ్ళు చేస్తారు వచ్చినట్లయితే కనుక, కానీ దాని గురించి మాట్లాడట్లేదు. కానీ నేను స్పష్టంగా ఒకటే చెబుతాను ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటల పట్ల చిన్న అభ్యంతరం ఉంది. ఎక్కడంటే ఏంటంటే చిరంజీవి గారు ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఆయన జగన్ ని కలిసిన మాట వాస్తవం, ఇందాక సురేష్ కుమార్ గారు అనుకుంటే చెప్పారు ఆయన జగన్ ని కలిసిన మాట వాస్తవం, ఆ రోజు ఆ గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేసిన మాట కూడా వాస్తవం.
అది కాకుండా ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ సభ్యత్వం నుంచి అయితే బయటకు వచ్చినట్టు నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీలో. ఓవరాల్ గా ఏంటంటే ఆయన ఆ పక్కన ఉన్నారు, అటు పక్కన అంటే కాంగ్రెస్ పక్కన ఉన్నారు. సరే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది జగన్ ని కూడా అభిమానిస్తున్నారు కాబట్టి ఆ రకంగానైనా పరిపాలన వచ్చైనా ఆయన పోయి ఆయన అభినందించారు. కానీ ఈ రోజు మళ్ళీ సోము వీర్రాజు గారు కలిసి సోము వీర్రాజు గారి బయటకు వచ్చి చెప్పిన మాటల ప్రకారం పవన్ కళ్యాణ్ తో కోఆర్డినేషన్ తో పనిచేసుకోండి అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చారు. అదే నిజమయ్యేటట్లయితే కనుక నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మనకు ఒక సామెత ఉంది, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట. కానీ ఇప్పుడు ఇది తీరు ఎలా ఉందంటే పూర్తిగా భిన్నంగా ఉంది. రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, ఎక్కడో ఎవరో తప్పితే ఒకళ్ళకొకళ్ళు పూర్తిగా ఇలా రెండు పార్టీల్లో ఉండి ఇలా ఉండకూడదు అనేది జనరల్ గా సైద్ధాంతికంగా మనం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగానే వ్యవహరించాలి అనేది. మిగతా అన్ని రాజకీయాల్లో తమ్ముడైనా ఎవరైనా ఒకటే అనేది, తమ్ముడు తమ్ముడే పేకాట. కానీ ఇక్కడ చూస్తుంటే తమ్ముడు ప్రత్యేకం, రాజకీయాలు పక్కన అనేది అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాస్తవం. ఆ మాట నిజం కనుక ఏంటట్లయితే చిరంజీవి గారు మాట్లాడిన మాట తమ్ముడిని తను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు, తమ్ముడి దగ్గరకు వచ్చేసరికి పార్టీలు రాజకీయాలు పనిచేయవని దీన్ని ఏమనుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్న. అందుకని ఏంటంటే చిరంజీవి గారు నిజంగా ఇందాక ఎవరు చెప్పినట్టు ఆయన బయటకు వచ్చి చెప్పిన దాకా మనకు ఎక్స్ప్లెనేషన్ తెలియదు. సోము వీర్రాజు గారు ఏదో బయటకు వచ్చి చెప్పారు, ఆయనైనా నేను అబద్ధాలు ఆడతారని అనుకోను. సోము వీర్రాజు గారి విషయంలో నాకున్న ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఆయనకున్న సైద్ధాంతిక పునాదృష్ట్యా కానీ ఏదైనా కానీ ఓవరాల్ సరే అట్లా అబద్ధాలు ఆడడం ఏమి లేదు సైద్ధాంతికంగా మాత్రం, కానీ ఆయన్ని నేను గత నుంచి చూస్తున్నప్పుడు ఆయన అబద్ధాలు ఆడే రకం అయితే మాత్రం కాదని నేను నమ్ముతున్నా. స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కాబట్టి ఇందాక ఎవరో పెద్దలు చెప్పినట్టు ఉత్తరాంధ్ర నాయకుడిగా ఆయన్ని కలిశారనేది, ఉత్తరాంధ్ర నాయకుడు కాదు ఇప్పుడు సోము వీర్రాజు గారు, రాష్ట్రానికి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకి రాష్ట్రానికి ఆయన నాయకుడు. ఉత్తరాంధ్ర నాయకుడిని కలవటం దక్షిణాంధ్ర నాయకుడిని కలవటం అని పెట్టుకోవటం అనేది కూడా కుదరదు. సోము వీర్రాజు గారు పార్టీని మొత్తం సమతుల్యతతో అందరినీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఆయన మీద ఉంది. కాబట్టి ఓవరాల్ నేను చెప్పేది ఒకటి అంతిమంగా ఇక్కడ ఏంటంటే ఆ కుటుంబ బంధాలు వేరు రాజకీయాలు వేరు అనేది వచ్చినప్పుడు అది కొంచెం ఇబ్బందికరం ప్రజలకు. ఎందుకంటే కుటుంబ బంధాలు డామినేట్ చేస్తున్న రాజకీయాల్ని ప్రజా సంక్షేమం కోసం తమ్ముడు ఒకటి అన్న ఒకటి విధానాలు నమ్మి దానిలో రెండు ఆయన గతంలో పార్టీలో ఉంటే ఆ పార్టీని కాదనుకున్నాడు కదా, మరి ఆయన అక్కడ చేరలేదు కదా పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ లో, ఆయన అయితే బయట ఉన్నారు. అంటే ఆ విభేదాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే, రాజకీయ విభేదాలు సైద్ధాంతిక విభేదాలు పనితీరులో విభేదాలు లేకపోతే ప్రజల కోసం చేసే దానిలో విభేదాలు రాజకీయాల్లో ఉంటాయి, లేకపోతే ఆరోగ్యంగా లేనట్టు రాజకీయాలు. సంబంధాలు వేరు అనేది వేరు తప్పు, వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు కాదు. రైట్, మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, కాకినాడ నుంచి నూకరాజు గారు. నూకరాజు గారు నమస్తే అండి. నూకరాజు గారు రైట్, వీరా గారు, ఇక్కడ ఏదైతే మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ్ముడికి మద్దతుగా ఉండబోతారంటారా? ఎందుకంటే గతంలో పార్టీ పెట్టి కాంగ్రెస్ పక్షాన నిలిచి మళ్ళీ ఇప్పుడు ఏదైతే రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు, ఇలాంటి పరిస్థితులలో మధ్యలో ఒకసారి కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసిన పద్ధతి. సరే, ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ రకంగా ఉన్నా కానీ చిరంజీవి గారు ఒక ఆలోచన చేసి ఈ ఈ జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కానీ ఈ దళితుల మీద దాడులు కానీ అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ప్రణాళికలు కానీ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏదన్నా ఆలోచన చేసినట్లయితే మొత్తానికి సంతోషించేది మేమే జనసేన పార్టీకి. ఎందుకంటే చిరంజీవి గారు అనేది చాలా అసెట్ అన్నమాట మా పార్టీకి. చిరంజీవి గారు కానీ రాజకీయాల్లోకి మరలా వచ్చేసి ఆయన కానీ ఒక స్టాండ్ తీసుకొని జనసేన బీజేపీ పార్టీకి ఏదన్నా సపోర్ట్ చేయగలిగితే చాలా ఈ జనసేన పార్టీకి చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా ఈ జనసేన బీజేపీ నెక్స్ట్ అధికార పార్టీ ప్రతిపక్షాలు ఈ రెండింటిని తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరేమనుకున్నా కాదనుకున్నా పొలిటికల్ కంపెన్షన్ అనేది ఉన్నది. ఆ శూన్యతని తగ్గించుకోవాలంటే ఈరోజు జనసేన బీజేపీ కరెక్ట్గా ప్రణాళిక వేసుకున్నది. 900 కిలోమీటర్ల పైబడిన తీర ప్రాంతం ఉంది, ఆ తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ తెలుగుదేశం, ఈ వైసీపీ, ఈ అధికార పార్టీ ప్రతిపక్షాలు రెండు వాదులాడుకోవడం కొట్లాడుకోవడం తప్పితే ఈ ఆంధ్రప్రదేశ్కు ఒరగబెట్టేది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పైన మోడీ గారి సహకారంతో, ఆ మోడీ గారి బీజేపీ జనసేన వారి యొక్క ప్రోద్బలంతో వారి యొక్క ప్రణాళిక కరెక్ట్గా నిర్ణయించుకొని ముందుకెళ్తే వారి సహకారం మాకు ఎన్నడూ ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం మేము ముందుకెళ్తాము.